హీరోకి భయపడుతున్నట్లు చెప్పడం అంటే రకరకాల మీనింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే కాస్త సాఫ్ట్ గా ఏమైనా ఆలోచించే వాళ్ళేమో, కానీ ఈ మధ్య మీడియా నుంచి యూట్యూబ్ వరకు అన్ని హార్డ్ హిట్టింగ్ రూమర్లే వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ని గురించి తలుచుకుంటేనే భయం వేస్తోందని హార్డ్ బ్యూటీ పూజా హెగ్డే చెప్పడం సంచలనం అవుతుంది. కానీ పూజా హెగ్డే మాత్రం ఎన్టీఆర్ గురించి పాజిటివ్ యాంగిల్లోనే ఈ విషయాన్ని చెప్పింది. డాన్సుల విషయంలో తనకు ప్రావీణ్యం ఉండడంతో సినిమాలో ఎలాంటి క్లిష్టమైన స్టెప్పులను అయినా ఛాలెంజింగ్ గా తీసుకుంటారని చెప్పింది పూజా హెగ్డే. ఇప్పటికే అల్లు అర్జున్ తో డాన్స్ చేసి మెప్పించగా ఇప్పుడు మరో సూపర్ డాన్సర్ అయిన యంగ్ టైగర్ పక్కన చిందులు వేయడానికి ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పింది. కానీ ఆయన పక్కన యాక్టింగ్ చేయడం అన్న దగ్గరే భయం వేస్తుందట. జూనియర్ గురించి ఈమెకు చెప్పిన వాళ్ళంతా ఈయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పారట. అది నిజం కూడా. అంటే దాదాపుగా ప్రతి సీన్ని ఒకే షాట్ లో ఒకే చేయాల్సి ఉంటుంది. అదే తనను భయపెడుతుందని అంటుంది పూజా హెగ్డే. కాకపోతే ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో ప్రీ ప్రిపేర్ అయిపోతానని అంటుంది. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ కు తన తండ్రి వీరాభిమాని అంటున్న ఆమె అత్తారింటికి దారేది చిత్రాన్ని బోలెడన్ని సార్లు చూశానని అంటుంది. ఇప్పుడు త్రివిక్రమ్ తో మూవీ చేసే ఛాన్స్ తనకు రావడంపై నాన్న ఫుల్ హ్యాపీ అంటోంది పూజా హెగ్డే.